వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో విచిత్రమైనటువంటి మలుపు. సిబిఐ నుండి రక్షించమంటూ ఒక వ్యక్తి, అది కూడా విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి వచ్చి నేరుగా పోలీసులను అప్రోచ్ అవ్వడం ఒక వింత అయితే, పోలీసులు రక్షణ కల్పిస్తానని చెప్పడం మరొక వింత. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో మధ్యన సంఘర్షణ క్రియేట్ చేయడమా లేకపోతే ఏంటని, ఇందులో ఇవాళ జరిగినటువంటి పరిణామం సంచలనమే సృష్టిస్తోంది. అనంతపురం ఎస్పీ ఫకీరప్పని కలిశారు గంగాధర్ రెడ్డి. సిబిఐ వివేక అనుచరుల నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాడు గంగాధర్ రెడ్డి. ఆయన తనను తాను బాధితుడిగా చెప్పుకున్నాడు. సిబిఐయే 10 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసిందట ఆయనకి. వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిశంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సిబిఐ ఒత్తిళ్లు చేస్తుంది. వీళ్ళు అవినాష్ రెడ్డి వీళ్ళు 10 కోట్లు ఇస్తానన్నారని మర్డర్ చేస్తే అని చెప్పమని తనని ఒత్తిడి చేసింది అన్నటువంటిది. వారి ఒత్తిడితో తానే చంపానని ఒప్పుకోవాలని సిబిఐ అధికారులు బెదిరింపులు చేశారు. వివేక హత్య కేసుతో నాకు ఎట్లాంటి సంబంధం లేదు, లేని విషయాన్ని ఉన్నట్టు చెప్పేది లేదు అంటూ ఓ స్టేట్మెంట్ ఇవ్వడం. దానికి అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వైఎస్ వివేక హత్య కేసులో బెదిరింపుల మీద గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు, గంగాధర్ రెడ్డికి రక్షణ కల్పిస్తాం. సిబిఐ వివేకానుచరులు సిఐ శ్రీరామ్ మీద ఫిర్యాదు చేశారట, దాన్ని చూస్తున్నామని చెప్తున్నారు. అసలు ఎక్కడికి పోతున్నామనేటువంటి వింత దారుణాతి దారుణమైనటువంటి వింతనాలేమో. దీన్ని ఈ తరహా వ్యవహారాన్ని సాధారణమైన వాళ్ళు ఎవరు చెప్పరు. ఒకసారి అతనేం మాట్లాడాడు విన్నాం. దేవుడి శివశంకర్ రెడ్డి ఈ ముఖ్య అనుచరుడు నేను, అందుకు చెప్పండి. అవును, లేదు సార్, నాకు అన్ని వాట్సాప్ కాల్ వస్తున్నాయి, మామూలు కాల్ రాలేదు. వాట్సాప్ కాల్ తీసేదానికి కాల్ లేదు. ఇతను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరుడు. ఇప్పుడు వచ్చిన అతను శివశంకర్ రెడ్డి మర్డర్ చేశాడని చెప్పి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం అంటే, అప్పుడు మర్డర్లో ఇతను కూడా పార్టిసిపేషన్ ఉందని, ఇతను కూడా అరెస్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంటే తప్పించుకోవడానికి నాటకం ఆడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే వాట్సాప్ కాల్స్లో వచ్చిన నెంబర్ కనబడుతుంది, లేదంటే కనుక ఏంటి అనేది అదైనా స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు. ఇది ఒక డ్రామా లాగా కనబడుతుంది. ఒకసారి అతను ఇంకేం మాట్లాడాడు విందాం. సిబిఐ వాళ్ళు నన్ను నా ఇంటికి నెల కింద నా ఇంటికి వచ్చారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఏం సాక్ష్యం చెప్పాలి సార్? నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు నేను ఊరికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుకు నాకు అన్నాను. లేదు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నన్ను 10 కోట్లు లెక్కిస్తా అన్నట్టు ఆ మర్డరు నన్ను ఒప్పుకోమని చెప్పినారు. ఎందుకు ఒప్పుకుంటాను సార్? నేను నాకేం అవసరము, అనవసరంగా అది నేను చెప్పాను. లేదు, నువ్వు ఒప్పుకోవాల్సిందే, లేదంటే నీ మీద కూడా కేసు బుక్ చేస్తాము అని చెప్పి నన్ను వేధిస్తున్నారు. నాకు వచ్చేసి సిబిఐ వాళ్ళు ఫుల్ ప్రెజర్ పెడుతున్నారు, నన్ను ఏదో కేసులో ఇరికిచ్చేట్లున్నారు. అందులో వైఎస్ వివేకానంద రెడ్డి ఫాలోవర్స్ నుండి నాకు ప్రాణహాని ఉంది. సిబిఐ వాళ్ళు పేరు నాకు తెలియదు కదా. ఎస్పీ క్యాడర్ అతను, ఇది పేరు ఐడియా లేదు సార్ నాకు. వాళ్ళు ఏదో సింగ్ సమ్ సింగ్ ఏదో ఏమైనా బెదిరిస్తున్నారు చెప్పండి. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నన్ను ఒప్పుకోని వాళ్ళు నన్ను చేయమంటే, నన్ను చేయమని ఎవరు చెప్పినారు? వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి చేసి వాళ్ళు చేసినట్టు నన్ను ఒప్పుకుంటే అడిగితే నాకు 10 కోట్లు డబ్బులు ఇస్తా అన్నట్టు అది సిబిఐ వాళ్ళు నన్ను ఒప్పుకోమని చెప్పి కోర్టులు జడ్జి ముందర చెప్పమని చెప్పి నన్ను వేధిస్తున్నారు. నాకు నా దగ్గరికి వచ్చి 2 వారాల కింద వచ్చారు. 24 తారీఖు నాకు నోటీస్ పంపించారు సిబిఐ నుంచి. 20 తారీఖు పోయి నేను కలిశాను కడపలో. ఈ నెల 20 తారీఖు కలిశాను. వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళు చేసినట్టు నాకు 10 కోట్లు ఆఫర్ ఇస్తానక నేను ఒప్పుకోనట్టు అది ఇచ్చేసి 164 మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి సిబిఐ వాళ్ళు వేధిస్తున్నా. ఇతను చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, వైఎస్ కేసులు ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ చేయడానికి మేము చేశాము, నువ్వు ఒప్పుకో అని వాళ్ళు 10 కోట్లు ఇస్తాను అన్నట్టు అని సిబిఐ వాళ్ళు ఇతని చేత మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించాలని ప్రయత్నించినట్టుగా ఒక కథ అల్లుతున్నాడు. అతని మాట తీరులోనే అర్థమైపోతుంది ఇతనికి నోటీస్ ఇచ్చారు, ఇతను కూడా అండి. దేవ శివశంకర్ రెడ్డి
అని ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా, ఇక నెక్స్ట్ వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళేలోపు ఇదొక అడ్డుకునేటువంటి డ్రామా లాగా కనబడుతుంది. ఇందులో పోలీసు యంత్రాంగాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. మమతా బెనర్జీ కనుక మొన్న సిబిఐని ఆపినట్లు, లేకపోతే అంతకుముందు చంద్రబాబు గారి ఏమైనా సిబిఐని బ్యాన్ చేశారు, ఆ తరహాలో వ్యవహారం లాగా కనబడుతుంది. ఇంకా సిబిఐని ఇక్కడ చంద్రబాబు బ్యాన్ చేసి విచారణని ఆపారు ఆ రోజున. అయితే మమతా బెనర్జీనేమో ఏకంగా సిబిఐ మీదనే కేసు పెట్టింది. ఇప్పుడు ఆ తరహా డ్రామా వైపుకి వెళ్తోంది ఇది.